నా పేరు మన్యం శిల్పాసాగర్. అమ్మ ఎంపిక చేసుకున్న పాట శృతిలయలు సినిమా నుంచి సిరివెన్నెల రచన. స్వరబ్రహ్మ కేవి మహాదేవన్ గారు స్వరపరిచారు. తెలవారదేమో స్వామి, ఇది రెండు వర్షన్లు ఉన్నాయి. ఇది సుశీలమ్మ గారు పాడినటువంటి వర్షన్, తను పాడబోతోంది. పాడావు శిల్ప. థ్యాంక్ యూ. బాలుగారు మాట్లాడేప్పుడు కొంచెం బెరుకు ఉంది, కానీ పాడేప్పుడు ఏమాత్రం బెరుకు లేదు. చాలా నిర్భయంగా పాడావు. ఈ పాటకు సంబంధించి అవార్డు కమిటీ, అంటే నంది అవార్డు కమిటీ అప్పుడు వాళ్ళు ఈ పాటను చూసి ఇది బహుశా అన్నమయ్య గారు రాశారేమో అని చెప్పి అన్నమయ్య కీర్తన అని చెప్పేసి ఈ పాటను పక్కన పెట్టారంట. తర్వాత తెలిసింది ఇది రాసింది సీతారామ శాస్త్రి గారని. అంటే మన కాలంలో మన తరంలో మనం మరొక అన్నమయ్యను చూస్తున్నాం అన్నమాట శాస్త్రి గారి రూపంలో. సహభాష అమ్మ, కలతకు నిలవై నిలిచిన నెలతకు తర్వాత ఏమిటి పాడుతున్న పదం చెప్పు చాలు పాడక్కర్ల. కలలాల జడికి. ఓకే, సంధి చేరింది, సవర్ణ దీర్ఘమైంది అనుకో. అది ఎలా పాడుతున్నావు? అది చెలువము నేలగా అక్కడి నుంచి పాడు. చెలువము నేలగా చింగట అది యాక్చువల్గా పాడినప్పుడు ఎలా పాడారంటే కలలాల జడికి అనే పాడారు. కలలాల జడికి అంటే బాగోదు. ఆవిడ పాడింది కూడా కలలాల జడికి. సో ఆ కొంచెం కనుక ఎక్కువగా ఒత్తావనుకో కలలాల జడి తెలుస్తుంది. అది ఉచ్చారణపరమైనటువంటిది. హలమేలు మంగకు మంగకు సంగతి ఏదైనా సరే ఆ నోట్ కొంచెం బిగినింగ్లో ఆ చిన్న బెరుగుతనం వల్ల తప్ప. ఇది కూడా చెప్పాను కదా, ఇక్కడ కోడిగుడ్డు గీకలు పీకడానికే నన్ను పెట్టారు. ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి చెప్తుంటాను అంతే. ఇవి తప్పించి వేరే ఏ విధమైన సంగీతపరమైనటువంటి ఇబ్బందులు లేవు. ముందు ఆలాప శృతి శుభంగా ఉన్నది, తర్వాత లయలో అసలు ఏమాత్రం ప్రాబ్లం లేదు. ఇదేదో నువ్వు నా సొంత పాట పాడుతున్నాను అనుకుని పాడినట్టుందన్నమాట. ధన్యోహం, చిరంజీవ, సుఖీభవ. పాడుతా తీయగా చల్లగా.